ఈ నెల 15, 16, 17 తేదీల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ గజపతి నగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ తెలిపారు. గజపతి నగరంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 15వ తేదీన వైజాగ్ విమానాశ్రయం నుంచి ఆయన బస చేసే హోటల్ వరకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలకనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన కోరారు. మా పార్టీ అధ్యక్షత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటన ఉంది. రేపు ఎల్లుండి అవలేదండి, అంటే 15, 16, 17 తారీఖుల్లో. దీంట్లో ఏంటంటే ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క జన సైనికుల్ని, అభిమానుల్ని, ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ఏంటంటే ప్రజల కోసం ఆయన పెట్టారు. జనవాణి అనే ఒక కార్యక్రమం పెట్టారు. స్టేట్ మొత్తం కూడా ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా ఆయన స్వయంగా వింత పత్రాలు అందుకొని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా రేపు ఉత్తరాంధ్ర కూడా వస్తున్నారు. రేపు 16 వచ్చి కళ్యాణ్ గారిని స్వయంగా వాళ్ళ సమస్యను తెలియజేసుకుంటూ వింత పత్రం ద్వారా ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి ఒక్క జన సైనికులు కూడా రేపు 3 రోజులు జరిగే కార్యక్రమాలకి అందరూ హాజరయ్యి మన పవన్ కళ్యాణ్ గారిని బలపరిచి మనం ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం.